హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అలాడే పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బాలు సార్. సో స్టూడెంట్స్, జనవరి 28, 2023 సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. దానికంటే ముందు ప్రీవియస్ క్వశ్చన్కి మనం ఆన్సర్ ఇక్కడ చూద్దాము. చూడండి ప్రీవియస్ క్వశ్చన్, జాతీయ జంతువు. చూడండి ఇక్కడ మనకు జంతపరచడం సంబంధించి ఇవ్వడం జరిగింది. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 జతపరచడం. ఓకే, చూద్దాం జాతీయ జంతువు. మరి జాతీయ జంతువు ఎవరు, ఏ జంతువు అంటే రాయల్ బెంగాల్ టైగర్ అండి, జాతీయ జంతువు. ఓకేనా, రాయల్ బెంగాల్ టైగర్. నెక్స్ట్ జాతీయ జలచర. జలచరం అంటే వాటర్లో ఉంటుంది. ఇక్కడ చూద్దాం, అంటే జలచర జంతువు ఏంటంటే గంగా నది డాల్ఫిన్ అండి, డాల్ఫిన్. నెక్స్ట్ వారసత్వ జంతువు అండి, అంటే నేషనల్ హెరిటేజ్ యానిమల్. వారసత్వ జంతువు ఏంది అంటే ఏనుగు అండి. నెక్స్ట్ జాతీయ వృక్షం అంటే నేషనల్ ట్రీ అండి, మర్రి చెట్టు. దాన్నే బనియాన్ ట్రీ అంటాము. ఓకే, జాతీయ ఫలము మామిడి పండు అండి, మాంజిఫెరా ఇండికా మామిడి పండు అనడం జరుగుతుంది. సో ఇలా చూసుకున్నట్లయితే జాతీయ జంతువు రాయల్ బెంగాల్ టైగర్ అంటున్నామండి. మన ఆప్షను అనేది 3తో స్టార్ట్ కావాలండి. అంటే ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు, సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు, ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు, మిగిలింది ఓన్లీ థర్డ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్ అండి. సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ నేషనల్ గైడ్స్ కమిషనర్గా నూతనంగా ఎన్నికైంది ఎవరు? చూడండి, భారత స్కౌట్స్ గైడ్స్ నేషనల్ గైడ్ కమిషనర్గా నూతనంగా ఎన్నికైంది ఎవరు? ఎవరట అంటే కే కవిత అండి, అంటే ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత గారు అండి. ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత గారు నేషనల్ స్కౌట్స్ అండ్ గైడ్స్కి కమిషనర్గా ఎన్నిక కావడం జరిగిందండి. ఓకేనా. సో మరి మిగతా ఆప్షన్ చూసుకుంటే ఒకసారి చూద్దాం. థర్డ్ ఆప్షన్ ఉజ్జల్ భుయాన్. సో తెలంగాణ స్టేట్ సంబంధించి హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేస్తున్నారండి. తెలంగాణ స్టేట్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేస్తుంది ఉజ్జల్ భుయాన్. ఓకే, నెక్స్ట్ సునీత లక్ష్మారెడ్డి. సునీత లక్ష్మారెడ్డి ఏంది అంటే తెలంగాణ స్టేట్కి సంబంధించి ఉమెన్స్ మహిళా కమిషన్ చైర్మన్ అండి. ఓకేనా, ఉమెన్స్ కమిషన్ చైర్మన్ అండి, ఉమెన్స్ కమిషన్ చైర్మన్ ఎవరట అంటే సునీత లక్ష్మారెడ్డి. ఓకేనా. సో ఈ కవిత తెలంగాణ స్టేట్ సంబంధించి కూడా స్కౌట్స్ అండ్ గైడ్స్కి ఆమె చైర్మన్గా పనిచేయడం జరుగుతుంది. ఇండియాకి కూడా ఆమెనండి. నెక్స్ట్ క్వశ్చన్, చూడండి జనవరి 27, 2023 మరణించిన జమున ఏ రంగానికి చెందినవారు? సో మా అందరికీ తెలిసిందే, జమున హీరోయిన్ జమున గారు మరణించడం జరిగింది. ఆమె తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ తదితర భాషల్లో ఆమె నటించడం జరిగింది. దాదాపు 30 సంవత్సరాల పైగా నటిగా కొనసాగడం జరిగింది. అంటే నటిగా 30 సంవత్సరాలు కంప్లీట్గా యాక్ట్ చేయడం జరిగింది. తర్వాత కూడా సినిమాలకు దూరంగా ఉండడం జరిగింది. సో ఈమె 200లకు పైగా సినిమాల్లో నటించడం జరిగింది. సో జమున ఏ రంగానికి చెందిన వారు అంటే చలనచిత్ర రంగం అండి. ఓకేనా, సినిమా రంగము, చలనచిత్ర రంగం అండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రొఫెషనల్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ కెరియర్కు వీల్కోడ్ పలికిన సానియా మీర్జాకి సంబంధించి సరికాని అంశం. ఇక్కడ చూడండి, సరికాని, సానియా మీర్జాకి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి అంటున్నారు. చూద్దాం, ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 మిక్స్డ్ డబుల్స్ ఫైనల్స్లో సానియా బోపన్న జోడి, అంటే రోహన్ బోపన్న అంటామండి జోడి, సెఫాని రాఫెల్ మాటస్ అంటే వీళ్ళ బ్రెజిల్ దేశం అండి, జంట చేతిలో ఓటమి పాలయ్యారు. ఎస్ కరెక్ట్ అండి. నెక్స్ట్, సింగిల్స్ అత్యుత్తమంగా ప్రపంచ 22వ ర్యాంకు, డబుల్స్లో ప్రపంచ నెంబర్ 1 ర్యాంక్ని సాధించింది. ఎస్, అంటే సానియా మీర్జా గతంలో సింగిల్స్లో మొదట్లో సింగిల్స్లో ఆడేవారు, తర్వాత డబుల్స్కి కన్వర్ట్ చేయడం జరిగింది. అంటే ఫస్ట్లో సింగిల్స్ ఆడి తర్వాత డబుల్స్లో, తర్వాత మిక్స్డ్ డబుల్స్లో కూడా ఆడడం జరిగింది. సింగిల్స్లో అత్యుత్తమంగా వరల్డ్ 27th ర్యాంక్ రావడం జరిగింది. అదేవిధంగా తీసుకున్నట్లయితే డబుల్స్లో ప్రపంచ నెంబర్ 1 ర్యాంకు పొందడం జరిగిందండి. సో ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్, స్విస్ దిగ్గజం మార్టినా హింగిస్తో, గుర్తుపెట్టుకోండి మార్టినా హింగిస్, మార్టినా హింగిస్తో కలిసి డబుల్స్లో వింబుల్డన్ 2015, యుఎస్ ఓపెన్ 2015, ఆస్ట్రేలియన్ ఓపెన్ 2016 గ్రాండ్ స్లామ్స్ గెలిచింది. ఎస్, ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్, మిక్స్డ్ డబుల్స్లో మహేష్ భూపతితో ఆస్ట్రేలియన్ ఓపెన్ 2009, ఫ్రెంచ్ ఓపెన్ 2012, బోపన్నతో అంటే రోహన్ బోపన్నతో కలిసి యుఎస్ ఓపెన్ 2014 గ్రాండ్ స్లామ్ గెలవడం జరిగింది. అంటే చూడండి, ఈమె వింబుల్డన్, యుఎస్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ ఇలా మూడేమో డబుల్స్లో అండి, మూడు గ్రాండ్ స్లామ్స్ డబుల్స్లో. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యుఎస్ ఓపెన్, మూడు గ్రాండ్ స్లామ్స్ మిక్స్డ్ డబుల్స్లో, మొత్తము 6 డబుల్స్లో మొత్తము 6 ఆమె గ్రాండ్ స్లామ్స్ విజయం సాధించడం జరిగింది. ఓకేనా. సో ఇది కూడా కరెక్ట్ అండి. అంటే అన్ని ఆప్షన్స్ కూడా కరెక్టే కాబట్టి
ఏ బిసి మరియు డి అన్నీ సరైనవి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశంలో జరగబోయే మహిళా T20 ప్రపంచ కప్ పూర్తిగా మహిళా రెఫరీలు మరియు అంపైర్స్ ఉండనున్నారు? అంటే మహిళలకు సంబంధించి త్వరలో ఏ దేశంలో అంటే ఫిబ్రవరిలో మహిళా T20 వరల్డ్ కప్ జరగబోతుందండి. దానికి సంబంధించి హోస్ట్ చేయబోయే కంట్రీ సౌత్ ఆఫ్రికా దేశం అండి. సో ఈ సౌత్ ఆఫ్రికాలో జరగబోయే T20 ప్రపంచ కప్, మహిళల T20 ప్రపంచ కప్లో అంపైర్స్ కానీ రిఫరీలు కానీ పూర్తిగా మహిళలే పనిచేయబోతున్నారు. మెజార్టీ గ్రౌండ్ స్టాఫ్ కానీ అక్కడ పనిచేసే వాళ్ళు కూడా మహిళలే ఉండబోతున్నారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశంతో భారతదేశం 100 చీతాలను తీసుకొని వచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంది? చూడండి, ఏ దేశంతో అంటే సౌత్ ఆఫ్రికా నుండి. అయితే సౌత్ ఆఫ్రికా నుంచి 100 చీతాలను తీసుకొని రావడానికి, 100 చీతాలను తీసుకొని రావడానికి భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఆన్ అన్ యావరేజ్ ప్రతి సంవత్సరము 12 చొప్పున చీతాలను తీసుకొని రావడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి నెలలో 12 చీతాలను భారతదేశానికి తీసుకొని రావడం జరుగుతుందండి. అయితే మరి ఈ చీతాలను చూడండి, ఇందులో 7 ఆడ చీతాలు 5 మగ చీతాలను ఏ పార్క్లో ప్రవేశపెట్టబోతున్నారు అంటే కూనో నేషనల్ పార్క్ అండి. ఓకేనా? కూనో నేషనల్ పార్క్. ఈ కూనో నేషనల్ పార్క్ న్యూస్లో ఉందండి. ఇది మధ్యప్రదేశ్ స్టేట్కి సంబంధించిందండి. మరి కూనో నేషనల్ పార్క్ అంటున్నాము. కూనో నేషనల్ పార్క్ ఆల్రెడీ గతంలోనూ న్యూస్లో రావడం జరిగింది. అయితే భారత ప్రభుత్వము నమీబియా నుంచి కూడా మొదటిసారిగా 8 చీతాలను తీసుకొని రావడం జరిగింది. 5 ఆడ చీతాలు, అదేవిధంగా 3 మగ చీతాలు అండి. ఈ చీతాలను ఎక్కడ ప్రవేశపెట్టారంటే కూనో నేషనల్ పార్క్. అంటే గతంలో వచ్చిన 8 చీతాలు ప్రస్తుతం రాబోతున్న ఈ 12 చీతాలు కూడా ఏ నేషనల్ పార్క్లో వీటిని ప్రవేశపెట్టబోతున్నారు అంటే కూనో నేషనల్ పార్క్ అండి. కూనో నేషనల్ పార్క్ అనేది మధ్యప్రదేశ్లో ఉంది. ఖచ్చితంగా ఈ సంవత్సరం ఏదో ఒక ఎగ్జామ్లో ఎక్స్పెక్టెడ్ పెట్టండి. ఓకేనా? సో ఈ నమీబియాలో కూనో నేషనల్ పార్క్లో ఎప్పుడంటే చూడండి, సెప్టెంబర్ 17వ తేదీన 2022 సెప్టెంబర్ 17వ రోజున మొదటిసారిగా 8 చీతాలను ఈ కూనో నేషనల్ పార్క్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్, నేపాల్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏం లేదండి. కెన్యా అనగానే మనకు గుర్తు రావాల్సింది క్యాపిటల్ నైరోబీ. ఓకేనా? సో కెన్యా క్యాపిటల్ నైరోబీలోనే యుఎన్ఈపీ ఉంటుందండి. యుఎన్ఈపీ అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అండి. అంతర్జాతీయ కలివండి, యుఎన్ఓకి సంబంధించి పర్యావరణ ప్రోగ్రామ్ అండి. ఓకేనా? పర్యావరణ సంస్థ 1972లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. డేట్ తీసుకున్నట్లయితే జూన్ 5th అండి. జూన్ 5th స్పెషాలిటీ పర్యావరణ దినోత్సవంగా జరుపుతామండి. గుర్తుపెట్టు, జూన్ 5th స్పెషాలిటీ పర్యావరణ దినోత్సవం, ఎన్విరాన్మెంట్ డే. ఎక్స్ప్రెషన్, ఏ భారత సంతతికి అమెరికన్ యుఎస్ ఎయిర్ ఫోర్స్లో బ్రిగేడర్గా, గుర్తుపెట్టుకోండి, యుఎస్ ఎయిర్ ఫోర్స్లో బ్రిగేడర్గా ఎంపిక కాబడ్డారు? ఎవరట అంటే జి రాజాచారి అండి. ఓకేనా? జి రాజాచారి అనే వ్యక్తి ఇక్కడ, ఈయన భారత సంతతి వ్యక్తి. ఈయన యుఎస్ ఎయిర్ ఫోర్స్లో బ్రిగేడర్గా ఎంపిక కాబడ్డారు. అంటే యుఎస్ ఎయిర్ ఫోర్స్లో బ్రిగేడర్గా ఎంపికైన వ్యక్తి ఎవరట అంటే రాజాచారి గారు. ఓకేనా? ఈ రాజాచారి గారు అమెరికన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్గా పనిచేస్తున్నారు. అదేవిధంగా అంతరిక్షంలోకి స్పేస్ షటిల్ దాకా వెళ్ళి రావడం జరిగిందండి. సో ఈయన గుర్తుపెట్టుకోండి, రాజాచారి గారు యుఎస్ ఎయిర్ ఫోర్స్లో బ్రిగేడర్గా ఎంపికయ్యారు. మరి ఇక్కడ చూడండి, పరాగ్ అగర్వాల్ గతంలో ట్విట్టర్కి సంబంధించి, అంటే ఎలన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసే కంటే ముందు ట్విట్టర్కి సీఈఓగా పనిచేయడం జరిగింది. ట్విట్టర్ మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్ అని గుర్తుపెట్టుకోవచ్చు. శిరీషా బండ్ల ఎవరట అంటే, మొట్టమొదటిసారిగా ప్రపంచ చరిత్రలోనే 2022లో ప్రైవేట్ స్పేస్ షటిల్లో రిచర్డ్ బ్రాన్సన్ గ్రూప్ వాళ్ళు అంతరిక్షానికి వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా
తెలుగు మహిళ శిరీష బండ్లా కూడా వెళ్ళడం జరిగిందండి. సో ఈమెకి సంబంధించి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ రుచిరా కాంబోజ్ ఎవరట అంటే, రుచిరా కాంబోజ్ యుఎన్ఓకి సంబంధించి భారతదేశం నుంచి పర్మనెంట్ రిప్రజెంటేటివ్ అండి. పర్మనెంట్ రిప్రజెంటేటివ్ అంటే శాశ్వత ప్రతినిధి, ఓకేనా, శాశ్వత ప్రతినిధిగా పనిచేస్తుంది ఎవరట అంటే రుచిరా కాంబోజ్ అండి, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్కి ఆన్సరు రాజాచారి. నెక్స్ట్, ఏ ప్రాంతంలోని మహాకాళేశ్వరాలయం వ్యర్థాలను సంపూర్ణంగా పునర్వినియోగించేందుకు జీరో వేస్ట్ అమలు చేస్తూ వార్తల్లో నిలిచింది? ఏ ఆలయం అంటే ఉజ్జయిని అండి. ఉజ్జయిని అనగానే మనకు గుర్తు రావాల్సింది మధ్యప్రదేశ్ స్టేట్లో ఉంటుందండి ఉజ్జయిని. ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం అంటారండి. అయితే సో ఆలయంలో జనరల్గా అనేక మంది భక్తులు రావడం జరుగుతుంది. భక్తులు రావడంతో చాలా భక్తులు అనేవాళ్ళు పండ్లు, పలహారాలు, అదేవిధంగా కొబ్బరికాయలు, పూలదండలు లాంటి వ్యర్థ పదార్థాలు, అంటే తర్వాత దేవుని ఉపయోగించిన తర్వాత అక్కడ ఉపయోగించిన తర్వాత వ్యర్థాలుగా మిగిలిపోతాయి కాబట్టి ఆ వ్యర్థాల నుంచి కూడా కరెంటును ఉత్పత్తి చేయడం కానీ, ఎరువును ఉత్పత్తి చేయడం కానీ ఇలాంటి చర్యలు చేపట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగా చూడండి, వ్యర్థాలను సంపూర్ణంగా పునర్వినియోగించేందుకు జీరో వేస్ట్ అమలు చేస్తూ వార్తలు నిలిచింది అంటే ఉజ్జయిని అండి. ఉజ్జయిని ఈ టెంపుల్ ఏదైతే ఉందో ఉజ్జయిని టెంపుల్ అని, అదేవిధంగా ఉజ్జయిని టెంపుల్తో పాటు ఉజ్జయిని నగరం అనేది క్షిప్రా నది ఒడ్డున ఉంటుందండి. క్షిప్రా నది ఒడ్డున ఉంటుంది, ఓకేనా. సో భువనేశ్వర్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఒడిశా స్టేట్ అండి. ఈ ఒడిశా స్టేట్లోని భువనేశ్వర్లో చూడండి, భారతదేశంలోనే మొదటిసారిగా 100% కోవిడ్ వ్యాక్సినేటెడ్ సిటీ భువనేశ్వర్ అండి. కోణార్క్ ఎక్కడ ఉంటుంది అంటే, కోణార్క్ కూడా ఒడిశా స్టేట్లో ఉంటుందండి. ఇక్కడ సూర్యదేవాలయం మనందరికీ తెలిసిందే, సూర్యదేవాలయము చాలా చాలా ఫేమస్ అండి. డైరెక్ట్ చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. శ్రీశైలం అంటే శ్రీజైనం మల్లికార్జున స్వామి అండి. సో ఆంధ్రప్రదేశ్లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, టయోటా సంస్థ కొత్త సీఈఓగా ఎవరు ఎంపికయ్యారు? డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, పెద్దగా అడగకపోయచ్చు, జస్ట్ కోజీ సాటా గుర్తుపెట్టుకోండి. టయోటా సంస్థ సీఈఓ ఎవరట అంటే ప్రస్తుతం కోజీ సాటా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, మరి టయోటా సంస్థ ఏమింది కదా, ఏ దేశానికి సంబంధించిందో మీకు తెలిస్తే కమెంట్లో పోస్ట్ చేయండి. టయోటా కంపెనీ ఏ దేశానికి సంబంధించింది? నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రైల్వే స్టేషన్కు గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేట్ లభించింది? రీసెంట్గా ఏ రైల్వే స్టేషన్కి అంటే సింపుల్గా 2023 సంవత్సరానికి సంబంధించి జనవరి నెలలో అడిగే అవకాశం ఉంటుంది. జనవరి నెలలో ఏ రైల్వే స్టేషన్కి లేదంటే ఏ ప్రాంతానికి చెందిన రైల్వే స్టేషన్కి గ్రీన్ రైల్వే స్టేషన్ అవార్డు రావడం జరిగిందండి. చూడండి, భారతదేశంలోనే 18వ రైల్వే జోన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ విశాఖపట్టణానికి సంబంధించి ఉంటుందండి. ఇక్కడ ఆన్సర్ విశాఖపట్టణం అండి. ఇది ఈ అవార్డు, ఈ సర్టిఫికేట్ పొందడం జరిగిందండి. విశాఖపట్టణానికి సంబంధించిన రైల్వే స్టేషన్ గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేట్ పొందడం జరిగిందండి. ఇది భారతదేశంలో 18వ రైల్వే జోన్ అండి, ఓకేనా. 18వ రైల్వే జోన్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ గోప్యతా దినోత్సవం. సో అంటే నేషనల్ ప్రైవసీ డే అండి, ఓకేనా. నేషనల్ ప్రైవసీ డే ఎప్పుడు అంటే చూడండి, జనవరి 28 అండి. నేషనల్ ప్రైవసీ డే అనేది జనవరి 28, ఓకేనా. ఇక్కడ జాతీయ గోప్యతా దినోత్సవం జనవరి 28 జరుపుకుంటామండి. మరి జనవరి 24 తీసుకున్నారంటే నేషనల్ గర్ల్ చైల్డ్ డే అండి. ఎందుకంటే 1966 జనవరి 24వ తేదీన మొదటిసారిగా భారత ప్రధానమంత్రిగా ఒక మహిళ, ఇందిరాగాంధీ, భారత ప్రధానమంత్రిగా ఎంపిక కావడం జరిగింది కాబట్టి ఆ రోజున జాతీయ బాలికల దినోత్సవం అంటామండి. నెక్స్ట్, జనవరి 30 కుష్ఠు వ్యాధి నిర్మూలన దినోత్సవంగా జరుపుకుంటారండి. నిర్మూలన దినోత్సవంగా జరుపుకుంటాము. అదేవిధంగా మహాత్మా గాంధీ వర్ధంతి, ఓకేనా. మహాత్మా గాంధీ గారి వర్ధంతి అండి. జనవరి 16 ఏంటంటే 2016 జనవరి 16వ తేదీన స్టార్టప్ ఇండియా అనే స్కీమ్ తీసుకొని రావడం జరిగింది. అందుకే ఈ జనవరి 16 నేషనల్ స్టార్టప్ డేగా జరుపుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా ఎనర్జీ వీక్ ఫిబ్రవరి 6 నుంచి
ఎనిమిది 2023 మధ్య ఏ నగరంలో జరగబోతుంది? డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, బెంగళూరు నగరంలో జరగబోతుందండి. ఓకేనా? సో G20 సమావేశంలో భాగంగా మీకు అందరికీ తెలిసిందే, మళ్ళీ చెప్తున్నా, 2023 సెప్టెంబర్ 8, 9 తేదీల్లో ఇండియాలో G20 సమావేశం జరగబోతుంది. దాంట్లో భాగంగా G20కి సంబంధించి ఇండియా ఎనర్జీ వీక్ని ఇక్కడ జరపబోతుందండి. మరి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే 6 నుంచి 8 జరపబోతుంది. G20లో భాగంగా అనేక సమావేశాలు జరుగుతాయి, దాంట్లో భాగంగా ఎనర్జీ వీక్ జరుగుతుందండి. ఎనర్జీ వీక్ ఎక్కడ జరుగుతుందట అంటే బెంగళూరులో జరగబోతుందండి. ఓకేనా? G20 నుంచి ఖచ్చితంగా చూడండి, G20 అదేవిధంగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO సమ్మిట్ ఇండియాలోనే జరుగుతుంది 2023లో. ఈ రెండిట్లలో ఖచ్చితంగా ఏదో ఒక బిట్టు ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం అయితే ఉంది. SCO సమావేశం అయితే గోవాలో జరగబోతుంది. ఇది న్యూఢిల్లీలో జరగబోతుంది. ఓకేనా? న్యూఢిల్లీలో జరగబోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీ చూడండి, జనవరి 25, 2023 ఏ రాష్ట్రం అవతరించి 53 సంవత్సరాలు పూర్తయింది? డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, హిమాచల్ ప్రదేశ్ అండి. హిమాచల్ ప్రదేశ్ అనేది 1971 జనవరి ఓకేనా, జనవరి 25వ తేదీన హిమాచల్ ప్రదేశ్ అనే రాష్ట్రం ఏర్పాటు కావడం జరిగింది. కాబట్టి 53 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా గుజరాత్ తీసుకున్నట్టే భారతదేశంలో 16వ రాష్ట్రంగా 1960లో మహారాష్ట్ర నుంచి విడిపోయి గుజరాత్ రాష్ట్రం ఏర్పడడం జరిగిందండి. మరాఠీ మాట్లాడే ప్రజలంతా మహారాష్ట్రలో, అదేవిధంగా గుజరాతీ భాష మాట్లాడే వాళ్ళంతా కూడా గుజరాత్ రాష్ట్రంలో ఉండడం జరిగింది. అందుకే ఇక్కడ బొంబాయి రాష్ట్రం అనేది గుజరాత్గా మహారాష్ట్రగా విడిపోవడం జరిగింది. నెక్స్ట్ జార్ఖండ్, ఛత్తీస్గఢ్ అండ్ ఉత్తరాఖండ్ ఓకేనా, ఈ మూడు రాష్ట్రాలు కూడా 2000 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ NDA ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందండి. NDA ప్రభుత్వం ఈ మూడు రాష్ట్రాలను ఒకే సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్. ఓకేనా? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ నేవీ ట్రోపిక్స్, చూడండి ఈ టెర్మినాలజీ చాలా ఇంపార్టెంట్, ఈ పదం అనేది చాలా ఇంపార్టెంట్. ట్రోపిక్స్ 2023 జనవరి 23 నుంచి మార్చ్ 23, 2023 వరకు ఏ సముద్రంలో నిర్వహిస్తుంది? ఓకేనా? అంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఆర్మీ, నెక్స్ట్ నేవీ, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ అదేవిధంగా కోస్ట్ గార్డ్, ఈ నాలుగు సంస్థలు కలిసి ట్రోపిక్స్ పేరిట 3 నెలల పాటు అండి, ఓకేనా, 3 మంత్స్ 3 నెలల పాటు ట్రోపిక్స్ పేరిట విన్యాసాలు నిర్వహించడం జరుగుతుందండి. మరి ఎక్కడ ఈ విన్యాసాలు జరుగుతున్నాయి అంటే చూడండి, హిందూ మహాసముద్రంలో అని గుర్తుపెట్టుకోండి. 3 నెలల పాటు ట్రోపిక్స్ పేరిట ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ వాళ్ళు హిందూ మహాసముద్రంలో ట్రోపిక్స్ పేరిట విన్యాసాలు నిర్వహించబోతున్నారు. దీనికి ఇండియన్ నేవీ ఆధ్వర్యంలో ఈ విన్యాసాలు జరుగుతాయండి. నెక్స్ట్ క్వశ్చన్, రెండో శ్రీశైలంగా గుర్తింపు పొందిన చెరువుగట్టు, చూడండి చెరువుగట్టు పార్వతి జడల రామలింగేశ్వర స్వామి జాతర, చూడండి రెండవ శ్రీశైలం, ఇది పదం గుర్తుపెట్టుకోండి. రెండవ శ్రీశైలంగా గుర్తింపు పొందిన చెరువుగట్టు పార్వతి జడల రామలింగేశ్వర స్వామి జాతర యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు జనవరి 28, ఫిబ్రవరి 2 వరకు ఏ జిల్లాలో జరగనున్నాయి? డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, నల్గొండలోనండి. ఓకేనా? నల్గొండలోని చెరువుగట్టు పార్వతి జడల రామలింగేశ్వర స్వామి జాతర జరుగుతుందండి. ఇక్కడ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఏ డిస్టిక్లో ఉంటుంది అంటే ఇది నల్గొండ డిస్టిక్లో ఉండడం జరుగుతుందండి. చాలా చాలా ఇంపార్టెంట్. రెండవ శ్రీశైలం అని తెలంగాణలోని ఏ టెంపుల్ని రెండవ శ్రీశైలం అంటారని కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఏంటంటే చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని రెండవ శ్రీశైలం అంటారండి. మరి తెలంగాణ రాష్ట్రంలో రెండవ తిరుపతి అదేవిధంగా పేదల తిరుపతిగా ఏ దేవాలయాన్ని పిలుస్తారు, లేదంటే ఏ దేవాలయాలను పిలుస్తారో తెలిస్తే కనుక మీరు కామెంట్లో పోస్ట్ చేయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ ఆఫ్ ద డే, దేశం ప్రధానమంత్రి, చూడండి మారిషస్, నేపాల్, మాల్దీవ్స్, ఫ్రాన్స్, జర్మనీ, ఆంటోనీ అల్బనీస్, ప్రవీణ్ జగ్నౌత్, ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్, షేర్ బహదూర్ బా
నెక్స్ట్ దేవుబా, నెక్స్ట్ ఇబ్రాహీం మహమ్మద్ సోలిహ్, ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్. సో దేశము, అదేవిధంగా దేశానికి సంబంధించిన ప్రధానమంత్రులని జతపరచండి. మీకు ఆన్సర్ తెలిస్తే కమెంట్లో పోస్ట్ చేయండి. క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి, స్క్రీన్షాట్ తీసుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.